Underground Restaurant. ఒక ఊర్లో గోపాల్ దేవా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. గోపాల్ చాలా మంచివాడు, దేవాకి కొంచెం ఆశ ఎక్కువ. ఇద్దరు ఒకరోజు టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ స్టాల్ అతనితో, దేవా, అరే వేణు అన్నా, పాలు ఎక్కువ వేసి షుగర్ తక్కువ వేసి ఒక మంచి టీ తీసుకురారా. ఇయ్యా అన్నా. ఎందుకురా? ఇవ్వలేనన్నా. ఏయ్, ఎందుకు ఇవ్వలేవురా? ఎందుకంటే టీ పౌడర్ అయిపోయింది. అయితే కాఫీ దేరా? అది కూడా ఇవ్వలేనన్నా. ఏ, కాఫీ పౌడర్ కూడా అయిపోయిందా? కాఫీ పౌడర్ కాదన్నా, అసలు పాలే లేవు, దుకాణం క్లోజ్. దుకాణం క్లోజ్ అయితే ఎందుకు తెరిచిపెట్టినవురా? పాపం ఎవరన్నా వచ్చి టీ కాఫీలు అడిగితే లేవని చెప్పడానికి ఓపెన్ చేసినన్నా. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి, పోయి పక్క షాప్ లో తీసుకురాపో అని డబ్బులిచ్చి పంపించాడు. వేణు వెళ్ళగానే దేవా గోపాల్ వైపు చూసి, ఏంద్రా డల్లుగున్నావు? ఇట్లా రోజు ఆడ ఈడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే పొద్దు ఊరికనే గడిచిపోతాంది మామా. పైసలు సంపాదించేదే లేదు. ఏదన్నా పని చేయాల మామా. ఏం పని చేస్తావ్రా? ఏదో ఒకటి. అరే మామా, మనం హోటల్ పెడితే ఎట్లుంటది? మంచిగే ఉంటది. చల్, నేను పెట్టుబడి పెడతా, నువ్వు పని చేయి, లాభాలు చెరిసగం తీసుకుందాం. సరే అని అంటూ ఉండగా వేణు వచ్చి, అన్నా, నేను కూడా గా హోటల్లో క్లీనింగ్ పని చేస్తాన్నా, సాయి బండి అస్సలు నడుస్తలేదు అని వేణు కూడా వీళ్లతో కలిశాడు. ఇద్దరూ కలిసి హోటల్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. గోపాల్ సప్లై చేస్తూ ఉండేవాడు, దేవా కౌంటర్ దగ్గర కూర్చొని చూసుకునేవాడు, వేణు క్లీనింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయ్ అనే కస్టమర్ వచ్చి, బాబు హోటల్లో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, మీకేం కావాలో చెప్పండి. మసాలా దోశ ఉందా? అబ్బా జస్ట్ మిస్, ఇందాకే మసాలా అయిపోయింది. ఇడ్లీ ఉందా? చట్నీ లేదు. పూరి? కూర లేదు. అప్పుడు విజయ్ ఆవేశంగా, మరేముందయ్యా? మీకేం కావాలో చెప్పుండ్రి సార్. సరే సరే, మీ హోటల్లో ఏది వేడిగుంటే గది పట్టుకొచ్చేయి. పొయ్యిలో నిప్పులున్నాయి, గది పట్టుకొచ్చేయమంటారా? నీకు దండం పెడతారా బాబు, పిచ్చి ఆకలేస్తాంది, ఏదుంటే గది పట్టుకొచ్చేయి. అవునా, అయితే సప్లైయర్ కి చెప్పండి. నువ్వు సప్లైయర్ కాదా? కాదు, నేను క్లీనర్ని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ షాక్. అతను వెళ్ళగానే గోపాల్ వచ్చి, చెప్పండి సార్, ఏం కావాలి? ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకరా. అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాల్ హోటల్లో అన్ని పనులు చేసేవాడు. అయినా కూడా దేవా గోపాల్కి ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చేవాడు కాదు, కనీసం జీతం కూడా ఇచ్చేవాడు కాదు. గోపాల్, అరే మామా, నాకు ఓ 10,000 కావాలరా. 10,000? కౌంటర్ నిల్ మామా, పైసలు లేవు. అదేంద్రా పైసలు లేకపోవడమేంది? గల్లా పెట్టగాడా ఉండేది నువ్వా నేనా? నువ్వే, అందుకే చెప్తాన్నా డబ్బులు లేవని అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. ఇలా ప్రతిసారి గోపాల్ శ్రమని వాడుకొని అతన్ని జీతం భత్యం లేని పనివాడిలా చూసేవాడు. ఒకరోజు చిరాకొచ్చిన గోపాల్ దేవా దగ్గరికి వచ్చి, ఇక నా వల్ల కాదురా, నేను సపరేట్ గా ఇంకో హోటల్ పెట్టుకుంటా. ఆ మాటకు దేవా గట్టిగా నవ్వి, హోటల్ నడపడం అంటే అంత సులువు అనుకుంటానవా? కస్టమర్లని హ్యాండిల్ చేయలేక చుక్కలు కనిపిస్తాయి. నా బాధలేవో నేనే పడతా. అయితే పెట్టుకోపో, నన్నెందుకు అడుగుతాన్నావు అని చెప్పి గోపాల్ని అక్కడి నుంచి పంపించేశాడు. గోపాల్ అక్కడి నుంచి వచ్చి తన స్థలంలో అండర్ గ్రౌండ్ లో హోటల్ పెట్టి రన్ చేస్తూ ఉన్నాడు. వేణు కూడా గోపాల్తో వచ్చేసి గోపాల్ హోటల్లోనే పనిచేస్తూ ఉన్నాడు. వేణు, అన్నా, ఏ గ్రౌండ్ లేనట్టు అండర్ గ్రౌండ్ లో హోటల్ పెట్టినావు, జనాలు వస్తారంటావా? జనాలు డిఫరెంట్ గా ఏం చేసినా ఎంకరేజ్ చేస్తారా, నువ్వు చూస్తూ ఉండు, మన హోటల్ బాగా రన్ అవుద్ది. కానీ ఒక్కటి, నువ్వు తలతిక్క సమాధానాలు చెప్పి కస్టమర్లని బెదరగొట్టకు, వెళ్ళి పని చూసుకో. అదిగో కస్టమర్ వస్తున్నాడు, వెళ్ళు అని అనుకుంటూ గోపాల్ పక్కకి వెళ్ళాడు. మళ్ళీ విజయ్ అనే కస్టమర్ వచ్చి, రండి సార్, బాగున్నారా? ఏందయ్యా, ఆ హోటల్ నుంచి గీ హోటల్ కి షిఫ్ట్ అయినవా? మీరు గ్రౌండ్ నుంచి అండర్ గ్రౌండ్ కి రాలేదా? నేను గట్లనే. ఏం కావాలో చెప్పుండ్రి. పోయి సప్లైయర్ ని రమ్మను. ఫుడ్ తింటారా సప్లైయర్ ని తింటారా? food. మరి ఏం తింటారో చెప్పుండ్రి, పట్టుకొస్తాను. ఇక్కడ నేనే సప్లయర్ని. అవునా, అయితే మసాలా లేకుండా 2 మసాలా దోశ పట్టుకరా. మసాలా లేకుండా మసాలా దోశనా? అలాగే చట్నీ లేకుండా ఇడ్లీ, కూర లేకుండా పూరి పట్టుకోనరా అని అన్నాడు. వేణు షాక్ అయ్యాడు. అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాల్ పెట్టిన అండర్ గ్రౌండ్ హోటల్ గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది. చాలా మంది హోటల్ కి వస్తూ ఉన్నారు. రోజు రోజుకి గోపాల్ హోటల్ డెవలప్ అవుతూ ఉంది. ఇటు దేవా హోటల్ కి కస్టమర్స్ తగ్గుతూ ఉన్నారు. ఏదో అనుకుంటే ఏదో అవుతాంది కదా, ఇంకో 4 దినాలు పోతే హోటల్లా ఈగలు తప్ప జనాలు ఉండరేమో, ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. అతను అనుకున్నట్టుగానే నెల తిరిగేలోపు అతని హోటల్కి ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. గోపాల్ హోటల్కి మాత్రం జనాలు చాలా మంది వస్తున్నారు. హోటల్ పెట్టి నిండా మునిగిన వాణ్ణి తక్కువ చేసి మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి అయింది. అయినా ఇప్పుడు నాకు వాడే గతి. పోయి వాడి హోటల్లో క్లీనర్ పనైనా ఇమ్మని అడుగుతా అని అనుకుంటూ గోపాల్ దగ్గరికి వచ్చి అంతా చెప్పాడు. అదంతా విన్న గోపాల్, రేయ్ కలిసి పనిచేద్దామంటే కాదంటానా, నా హోటల్లోనే ఉండు, నీకు నచ్చిన పని చెయ్యి అని చెప్పి అతన్ని కూడా తనతో పాటే ఉంచుకున్నాడు. గోపాల్ మంచితనానికి దేవా కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు నుంచి బుద్ధిగా పనిచేసుకుంటూ ఉన్నాడు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.